నమస్తే అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చేస్తున్న వీడియోస్కి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నా సొంత పేషెంట్స్ డెఫినెట్లీ ఈ వీడియోస్ని ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అంత ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందరికీ స్ప్రెడ్ చేస్తున్నందుకు. మీకు ఈ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న దానికి మీరు ఇస్తున్న రెస్పాన్స్, మీరు ఇస్తున్న మంచి ప్రోత్సాహం, మీరు ఇస్తున్న బ్లెస్సింగ్స్, కాంప్లిమెంట్స్ నన్ను తప్పకుండా మోటివేట్ చేస్తున్నాయి. అయితే నా రిక్వెస్ట్ పరంగా చాలామంది కామెంట్స్లో చాలా చాలా టాపిక్స్ అడుగుతున్నారు. వాటన్నిటితోటి తప్పకుండా నేను తీసుకొస్తాను. అన్ని టాపిక్స్ అన్నీ మీరు అడిగిన వాటికి అన్నిటి గురించి నేను చెప్తాను. అయితే కొన్ని కామెంట్స్కి నేను మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను టైప్ చేయాలనంటే చాలా టైం పడుతుంది. అందుకోసమనే నేను మీకు వీడియోస్ ఈ విధంగా కూడా చేసి అందరికీ సరిపడేలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనే ఉద్దేశంతో కామెంట్స్కి రిప్లైస్ నేను ఈ వీడియోలో ఇస్తాను. గీతికా పసిపిలెట్టి గారు, థ్యాంక్ యూ అండి, బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీకు. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ ఫర్ మై బ్రైట్ ఫ్యూచర్ అండ్ బ్లెస్సింగ్స్. రమణారెడ్డి గారు, గుడ్ సజెషన్ గివెన్ టు పేషెంట్ సమ్టైమ్స్ విల్ బ్రింగ్ లెస్సర్ హెచ్బి పర్సెంట్ అబ్నార్మల్ లెవెల్స్ ఆఫ్ హిమోగ్లోబిన్, సెండ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఒపీనియన్. హిమోగ్లోబిన్ అనేది 14 నుంచి 5కి తీసుకురాగలుగుతుంది అన్న ఉద్దేశంలో రమణారెడ్డి గారు మీరు ఒక మాట చెప్పారు. ఆ 14 నుంచి 5కి అని అంటే ఏదో ఇమ్యునో సప్రెసెంట్ కానీ, బోన్ మ్యారో సప్రెసెంట్ సైడ్ ఎఫెక్ట్ తోటి మీకు అది జరిగి ఉండొచ్చు. అంతేకాని ఈ ప్రతి పిగ్మెంటేషన్కి అనేది రక్తం దానికి హెచ్బి అనేదానికి ఏ విధమైన సంబంధాలు ఉండవండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్లో అలాంటి మెడికేషన్స్ ఇస్తాము. అది నేను లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ వీడియో తీస్తున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇతర పిగ్మెంటేషన్ కండిషన్స్కి, వేరే ట్రీట్మెంట్స్కి, లేజర్స్కి, పీల్స్కి, హిమోగ్లోబిన్కి సంబంధం లేదండి. మేము వాటికి టెస్టులు కూడా చేయమండి దానికి. పద్మప్రియ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. సౌమ్య ధామరాజు గారు, షుడ్ బి అప్లై సన్స్క్రీన్ డైలీ ఓన్లీ వెన్ వీ గో అవుట్ సైడ్ ఆర్ ఈవెన్ అట్ హోమ్ అని అంటున్నారు. సో ఇంటికి, ఇంట్లో ఉన్నా కానీ మీ ఇల్లు వాస్తు ప్రకారంగా కట్టు ఉంటుంది కాబట్టి, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఉదయాన్నే వంటగదిలోకి వెళ్తారు కాబట్టి, మగవాళ్ళు బాల్కనీ కారిడార్స్లో కూర్చొని, హాల్స్లో విండోస్ పక్కన కూర్చొని మీరు న్యూస్ పేపర్స్ చదవటం కానీ, యూట్యూబ్ వీడియోస్ చూడటం కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బ్రౌజ్ చేయటం కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం కానీ, కిటికీలు పక్కన ఓపెన్గా చూస్తూ లాంగ్ డిస్టెన్స్ చూడాలనే ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు మీకు సన్ రేస్ అనేది తగలటం జరుగుతుంది అన్నమాట. అలా జరగటం ఉన్నందుకే మీకు డెఫినెట్లీ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంట్లో ఉన్నా కానీ డైలీ వన్స్ అయినా ఒక్కసారైనా మీరు సన్స్క్రీన్ పెట్టుకోవాల్సిందే. ఇంటి బయటికి వెళ్తే 2x పెట్టుకోవాలి, ఉదయం మధ్యాహ్నం. తర్వాత ఒకవేళ బయట ఎండల్లోనే తిరుగుతున్నారు, ఎండల్లో ట్రావెలింగ్ చేస్తున్నారు, బైక్ మీద రైడింగ్ చేస్తున్నారంటే ప్రతి 2 గంటలకి 3 గంటలకి సన్స్క్రీన్ పెట్టుకుంటూనే పోండి. ఆడవాళ్ళకి కానీ, అబ్బాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ ఇలా ఇట్లా పెద్ద పెద్ద కవర్ మాస్క్లు, మొత్తం ఫేస్ అంతా మాస్క్లు పెట్టుకుంటున్నారు ఇలా మొత్తంకి, అది చాలా మంచిది. సన్స్క్రీన్ పెట్టుకోండి, అలాంటి మాస్కులు పెట్టుకోండి. ఆడవాళ్ళు స్కార్ఫ్ వేసుకుంటారు, అది కూడా చాలా మంచిదండి. మంచిగా సన్స్క్రీన్ పెట్టుకొని ఇలా పెట్టుకొని, సన్స్క్రీన్ తర్వాత ఏమో స్కార్ఫ్స్ కట్టుకొని, తర్వాత అంబ్రెలాస్, అంబ్రెలాస్ అనేది చాలా మంచిది. అమ్మాయిలు చాలా విధంగా అంబ్రెలాస్ ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇప్పుడు కూడా వాడితే చాలా మంచిది. డెఫినెట్లీ మంచి సన్ ఎక్స్పోజర్ కాకుండా మంచిగా స్కిన్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుందండి. సో సన్స్క్రీన్ అనే వాడే విధానం ఇదండి. ట్యాన్కి నేను సన్స్క్రీన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇమనరావు గారు, వనిగ్గల గారు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నారండి, థ్యాంక్ యూ అండి. ప్రేమ్ గోపాల్ ఆచార్య గారు కూడా అండర్స్టాండ్ చేసుకోగలిగాను ఈ వీడియో చూసి అన్నారు, థ్యాంక్ యూ అండి. నా ఉద్దేశమే అది. హెల్తీ ఫుడ్స్, ఇట్స్ మీ మోనికా గారు, వెరీ వెల్ ఎక్స్ప్లెనేషన్ డాక్టర్ గారు. మా చర్మం అనేది డార్క్గా అయింది, నార్మల్గా ఉండేది కానీ ఇప్పుడు డార్క్ అయిపోయి సప్లిమెంట్స్, లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ వచ్చింది. ఏదైనా సన్స్క్రీన్ క్రీమ్ కానీ, మార్నింగ్ క్రీమ్ కానీ ఏదైనా యూస్ చేసేది చెప్పండి. నేను ఎంత పర్ఫెక్షన్గా చేస్తున్నా కానీ నాకు సరైన రిజల్ట్స్ రావట్లేదు అనేది ఒక మాట చెప్పారండి. మౌనికా గారండి, ఇక్కడ ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పడుతున్న కష్టము మీకు బెనిఫిట్ వస్తుంది. సో మీరు సన్స్క్రీన్ అదే పనిగా మీరు యూస్ చేయండి. నాన్ కొమిడోజెనిక్ సన్స్క్రీన్ అనేది మన దగ్గర ఉంటుంది. ఆ నాన్ కొమిడోజెనిక్ సన్స్క్రీన్స్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి తీసుకెళ్ళొచ్చు. ఈ సన్స్క్రీన్స్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు వర్సెన్ కాకుండా డెఫినెట్లీగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇంప్రూవ్మెంట్ అని చూస్తున్నారు, నేను ఇంప్రూవ్మెంట్ కాకుండా వర్సెనింగ్ కావట్లేదు అన్న ఉద్దేశంలో నేను ఫీల్ అవుతున్నాను.
ఎందుకంటే మీరు ఏదైతే మెయింటైన్ చేస్తారో మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి. మీరు నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ కోసమని మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్ కన్సల్టేషన్స్ బుక్ చేసి మీకు డెఫినెట్గా మంచి ప్రిస్క్రిప్షన్ మేము ఇస్తాము. మీకు హ్యాపీగా మీరు ఈ మందులన్నీ వాడుతూ మీరు డెఫినెట్లీ రిజల్ట్స్ రావచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ అయిన సన్ స్క్రీన్ సరే కరెక్ట్ అయిన క్రీమ్స్ మీరు వాడుతున్నా రిజల్ట్స్ రావట్లేదు అని అంటే దాని అర్థము మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, అది పీల్స్ లేజర్స్కి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. మొహమ్మద్ ఐషా అంజుమ్ గారు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ అండ్ పీలింగ్ ప్రొసీజర్ అడుగుతున్నారండి. నేను కాస్ట్ గురించి అని ఇంతకుముందు కామెంట్ చేశానండి, అది చూడండి. సో ఇదండి ప్రస్తుతం ఉన్న కామెంట్స్కి నేను ఇచ్చిన సమాధానాలండి. ఇంకా చాలా చాలా కామెంట్స్ ఉన్నాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ కామెంట్స్ని కేస్ బేస్డ్గా అంటే ఒక్కొక్కరిది ఎలా ఉంది ఇష్యూస్ అనేదానికి నేను మీకు డిస్కస్ చేయడానికని ఇంకా ఎలాబరేట్గా ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఈ కామెంట్స్ అండి. డెఫినెట్లీ ఈ వీడియో చూసినాక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మీకు మీ స్కిన్కి తగ్గట్టుగా కండిషన్ ఏమైనా ఉన్నాయా, దాంతో మనకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ రావచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మీకు మిగతా వీడియోస్ చూసి ఆ వీడియోస్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్స్లో వేయండి. అలాంటప్పుడు నేను ఇలా మీకు కామెంట్స్ది రిప్లైస్ నేను వీడియోస్ ప్రకారంగా చేయగలుగుతాను. సో ఈ వీడియోస్ నా ఛానల్లో ఈ ఇన్ఫర్మేటివ్ ఎందుకు చేస్తున్నానంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉండి ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకొని డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వచ్చి ప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా మంచిగా మీరు మీ స్కిన్ని హెల్తీగా ఉంచుకోగలరన్న ఉద్దేశంతో చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వరకు సెలవు. మీ డాక్టర్ రాజ్ కిరిట్, నమస్తే.